कोमरम भीम जिला तिर्यानी मंडल में नेलको रोड समस्या गिरिजन पोड़ भूम समस्या तक्षण परिष्करिंचालनि डिमांड चेस्तू तोम्मिदि तेगल गिरिजन संघाल नायक आध्वर्यंलो में पादयात्र निर्वहिंचारु। तोलुत मंडलंलोनि मंगि ग्रामंलो गल कोमरम भीम विग्रहानिकि पूलमालतो पालाभिषेकं चेशारु। अनंतरं तिर्यानी तहसीलदार कार्यालयं वरकु पादयात्र चेशारु। ई संदर्भंगा पादयात्र निर्वहण कमिटी कन्वीनर पेंदूर धर्मु को कन्वीनर कोट्नाक गणपति तदितरुलु मात्लाडारु। तिर्यानी मंडलंलो 23 डिमांड्ल तोटी ई पादयात्र निर्वहण कमिटी निर्वहिंचडं जरुगुतुंदी। काबट्टी ई 23 डिमांड्लु तप्पनिसरिगा प्रभुत्व अधिकारुलु प्रजाप्रतिनिधुलु दयतलंचि तप्पनिसरिगा ई 23 डिमांड्लनु पूर्ति चेयालि। लेकुंटे वच्चे संवत्सरमु ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు చేయలేకపోతారు అనుకొని వర్షాకాలం పోయింది చలికాలం పోయింది ఎండాకాలం పోతుంది కాబట్టి ఈ మూడు కాలాలు అట్లనే గడిచిపోతాయి। ఈ సంవత్సరం గడిచిపోతది వచ్చే సంవత్సరం ఎన్నికల్లో ఉంటారు కాబట్టి ఈ రోడ్లను పూర్తి చేయాలనే మా తపన తోటే మంగి నుంచి ఈ తిర్యాని ఎంఆర్ ఆఫీస్ వరకు పాదయాత్రగా వచ్చి ఈ రెండో మెమోరాండం ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులారా భావ్య ప్రపంచానికి మీరు ఈ 23 సమస్యలు ఈ తిర్యాని మండలం ఏవైతే ఉన్నాయో కుంటుబడి వీటిని భావ్య ప్రపంచానికి తెలియపరిచి అందరికీ తెలియపరిచినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం మార్గం దొరుకుతుంది అనుకొని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దేవుళ్ళను కూడా కలుముకుతున్నా। తప్పనిసరిగా ఈ రాజకీయ నాయకులకు వాళ్ళు ఆశీర్వాదించి వీళ్ళు ఎంటనే ప్రారంభించాలి। లేకుంటే 4 సార్ల పాదయాత్ర అయిన తర్వాత 5వసారి ఖచ్చితంగా ఎంఆర్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అనుకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। జై హర్యాని మండలంలో మన పాదయాత్ర కన్వీనర్ పెంద్రం ధర్ము అతనితోని కొట్నాక గణపతి అతనితోని మన ఆదివాసి మిత్రులు మొన్నటి రోజున సింగపూర్ నుండి ఎంఆర్ ఆఫీస్ తిర్యాని హెడ్ క్వార్టర్ వరకు పాదయాత్ర చేస్తూ ఒక మెమోరన ఇవ్వడం జరిగింది। ఈ రోజున మంగి నుండి తిర్యాని హెడ్ క్వార్టర్ ఎంఆర్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేస్తూ 25 కిలోమీటర్లు వాళ్ళకు ఆదివాసి సమాజం తరపున తొమ్మిది తెగల ఆదివాసి తుడుం దెబ్బ డివిజన్ కమిటీగా మండల శాఖ మరియు డివిజన్ శాఖ నుండి వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా। ఈరోజు ముఖ్యంగా ఆలోచిస్తే ఈ పాదయాత్రలు ఎందుకు తలపెట్టడం జరుగుతుంది ఇది ఆదివాసి సమాజం అందరూ తెలుసుకోవాలి। ఎందుకంటే ఈ తిర్యాని మండలం నుండి దాదాపు 15 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మన మండలానికి సంబంధించిన వాళ్ళే। మరి సొంత మండలానికి 15 సంవత్సరాలు గడుస్తున్నా గానీ నేటి వరకు 29 జీబీలకు ఏ రోడ్ సౌకర్యం లేదు ఇది గుండల। ఈ సందర్భంగా ఈ పాదయాత్ర సందర్భంగా మన ఈ అశోకాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఎవరైనా కానీ ఇప్పుడు మన అశోకాబాద్ నియోజకవర్గం కావచ్చు అశోకాబాద్ జిల్లా కావచ్చు తిర్యాని మండలం కావచ్చు ఏ రోడ్ కానీ ఏ పనులు కానీ ఏవి కూడా అన్ని శూన్యం ఇక్కడ ఏం లేదు। మలొకటి తిర్యాని మండల్లో అతిపెద్ద పరిశ్రమైన ఒక కైరుగూడ ఓపెన్ క్యాస్ట్ వాళ్ళు దత్తకు తీసుకున్న మన మండలి ఇంత నీచంగా ఉండడం అనేది ఇది మనం ఊహించలేంది అది వృత్తకరం। వాళ్ళు దత్తకు తీసుకున్నారు మరి వాళ్ళతో పనులు చేపించేంత నాయకులు లేరా అధికారులు లేరా మాకు అర్థం కావట్లేదు। ఇప్పటికైనా కానీ నాయకులకు అధికారులకు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు కొమరం భీము కావచ్చు వాళ్లకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించి ఈ తిర్యాని మండలిని డెవలప్ చేయడానికి కైరుగూడ నుంచి నిధులు తీసుకొస్తారా గవర్నమెంట్ నుంచి తీసుకొస్తారా మా రోడ్డు మా రవాణా మా విద్య వైద్యం
विद्युत अन्नी समस्या तीरीपोई सस्यश्यामल उड़ेला चूड़ी पादयात्र मो पद कि पादयात्रोजु इमीटर् पादयात्रा रेपट रोज इंको रे मूड पादयात्रा इंका एक्कना पोवान मैं सिद्ध उन्म दयचे इप्कना कष्टा पादयात्री गुर्ति चलन कल मंडल ने डेवलपर आशिस्ना नागर पादयात्री तिर्यानी मंडला चुट्टी मैं दुस्थि प्रभुत्वानिकि विधा निरसन कार्यकर्ता वो इंत दूर ना 25 किलोमीटर बक्क चिक्की वालक रोड कोसमो लेकिन देन कोसम आशपड़ कादु वालु तिर्यानी मंडल अभिवृद्धि दिशा में नडवालनी वालु प्रत्येक पादयात्रनु గుర్తించి ప్రత్యేకంగా మా ఏదైతే తిరేన మండలంలో మార్మూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి కొండల్లో గుట్టలల్లో ఉన్నాం కాబట్టి 75 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఇంకా రోడ్డు లేని దుస్థితి పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి మా మండలం సస్యశ్యామలంగా ఖచ్చితంగా ఈ యొక్క పాదయాత్ర ద్వారా అయినా రోడ్ల సౌకర్యము కల్పించాలని ఈ సందర్భంగా మా ఆదివాసీ బిర్దుగోన తోటి సంఘం తరఫున సంఘభావం తెలియజేస్తూ వారికి మద్దతు తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ. కనీసానికి రోడ్డు సౌకర్యం లేదు. ఈ రోడ్డు సౌకర్యం కల్పించాలా కంపల్సరీ. ఈ ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరత్వరగా పూర్తి చేయాలా. మంగివాల దుస్థితి చూస్తే ఈరోజు ఎల్ల మనకు తెలంగాణ వచ్చి మనం ఈరోజు డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలా. మనం నిధులు నియమకాలు అనేదాన్ని మనం పోరాటం చేసినాం. ఈరోజు సాధించుకుంటూ పోతే మన పరిస్థితి మాత్రం రోడ్లు లేకపోతే ఈరోజు ఏది కూడా సాధ్యం కాదు. డెవలప్మెంట్ అనేది కానట్టే కాబట్టి ఈరోజు న్యాయమైన పోరాటం ఇది. ఖచ్చితంగా రోడ్లు ఈ ఏవైతే పూర్తి కావడానికి ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ ర్యాలీని చూస్తూ మరి అధికారులు స్పందించి వెంటనే ఈ పనులన్నీ పూర్తి చేస్తారని ఆశిస్తూ ఈ పాదయాత్రకు తుడుందెబ్బ మండల కమిటీ తరపు నుంచి పూర్తి మద్దతు పలుకుతూ జయ ఆదివాసీ.